దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు కురుస్తున్న వానలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో పడుతున్న వానలకు గంగానది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పాట్నాలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కంగన్ ఘాట్, మహావీర్ ఘాట్ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజస్థాన్లోను కుండపోత వానలు పడుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 16 మందికి పైగా మృతి చెందారు. జైపూర్లో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాలు లోతు వరదతో రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. అటు కరౌలి, గంగాపూర్లో వర్షాలకు ఇండ్లలోని వర్షం నీరు చేరింది. మరో 2 రోజుల పాటు రాజస్థాన్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంది వాతావరణ శాఖ. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్లోనూ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని రోజులు వానలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది IMD.